ఇది ఒక చాకలి కుక్క గాడిద కదా పూర్వము ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు అతడు ఒక గాడిదను కుక్కను పెంచుకునేవాడు కుక్క పరాయి వాళ్ళు రాకుండా ఇంటికి కాపలా కాస్తూ ఉండేది గాడిద చాకలివాని బట్టల మూటలను మోసుకుంటూ రేవుకి తీసుకుని వెళ్ళేది మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా మోసుకుంటూ వచ్చేది అందువలన గాడిదే కష్టం అనుకునేవాడు చాకలి గాడిదకు మాత్రం బాగా తిండి పెట్టేవాడు కుక్కదేముంది తిని పడుకోవటమే కదా అని అనిపించింది చాకలికి అందువలన కుక్కకి సరిగ్గా ఆహారం పెట్టేవాడు కాదు గాడిదను మాత్రం బాగా మేపుతూ ఉండేవాడు యజమాని చూపుతున్న ఈ ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది చాకలివాడు రోజంతా రెక్కలు నొప్పి పుట్టేలా బట్టలు ఉతికిన బడలికతో గుర్రు పెట్టి పడుకునేవాడు ఒకరోజు అర్ధరాత్రి చాకలి గుర్రు పెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ వారి ఇంట్లోకి ప్రవేశించి బట్టలన్నీ మూట కట్టుకుంటున్నాడు అది చూసిన గాడిద కుక్కతో ఇలా అంది మిత్రుడా చూసావా దొంగ ఇంటిలోకి దూరి మన యజమాని సొమ్మును ఊరి వారి బట్టలను కాజేస్తున్నాడు గాడిద మాటలను విన్న కుక్క ఇలా అంటుంది నేనెప్పుడో చూశాను కానీ నాకు కడుపు నిండా తిండి పెట్టకుండా మాడుస్తున్నాడు మన యజమాని అతనికి తగిన శాస్తి జరగాలి అందుకే నేను మొరగను అంది కుక్క ఆ మాటలకు గాడిద ఇలా అంటుంది నీవు మోసగాడివి నీ పని నేను చేయలేననుకున్నావా నాకు నోరు ఉంది నేను అరవగలను చూడు మన యజమానిని మేలుకొలిపి దొంగను పట్టుకునేలా చేస్తాను అని చెప్పి గాడిద పెద్దగా వంట పెట్టింది ఆ అరుపులకు దొంగ చేతికి చిక్కిన సొమ్మును బట్టల మూట తీసుకుని పారిపోయాడు బట్టలు ఉతికిన బడలికతో గుర్రు పెట్టి నిద్రిస్తున్న చాకలికి నిద్రాభంగం కలిగిందన్న కోపంతో లేచి గాడిదను గుడ్డుకర్రతో చావబాదాడు అందువలన ఎవరు చేయవలసిన పని వారే చెయ్యాలి పరాధికారం పైన వేసుకున్నవాడు గాడిదలా చెడిపోతాడు అనేది ఈ కథలోని నీతి.